మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ నమస్తే నేను మీ గోపి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మంతొచ్చరికి పొలిటికల్ అనలిస్ట్ అప్పసాన్ రాజేష్ గారు ఆయనతో మాట్లాడదాం సార్ నమస్తే సార్ నమస్తే సార్ కేకే సర్వే ఆంధ్రప్రదేశ్ లో ఒక సంచలనంగా మారింది టీడీపీ ఖచ్చితంగా నూట అరవై స్థానాల పైగా గెలుస్తున్నారు గెలిచింది అదే హర్యానాలో ఎందుకు విడిచి అంటారు చాలా కీలకమైన అంశం ఇది వాస్తవంగా నిన్న నేను ఒక శాటిలైట్ ఛానల్లో మార్నింగ్ లైవ్ డిబేట్లో ఉన్నా ఓకే నేను ఆ డిబేట్లో ఉన్నాగానే హర్యానా అండ్ జమ్మూ కాశ్మీర్కి సంబంధించి ఎన్నికల ఫలితాలు ఇనిషియల్ ట్రెండ్స్ బిగినాయి ఒక టైంలో అవుట్ ఆఫ్ నైంటీ అంటే హర్యానా శాసనసభ సంఖ్యా బలం తొంభై తొంభై స్థానాలకు కానీ డెబ్బై మూడు స్థానాలు కాంగ్రెస్ పార్టీ డీళ్ళలో ఉన్నట్టుగా టేబుల్స్ చూపిస్తూ ఉన్నాయి అది చూసిన తర్వాత నాకు ఒక అంశం గుర్తుకొచ్చింది మొన్న హర్యానా అండ్ జమ్మూ కాశ్మీర్ రాష్ట్రాల ఎగ్జిట్ పోల్ రిజల్ట్స్ విడుదలైన రోజు దాదాపుగా ఆ ఎగ్జిట్ పోల్ విడుదల చేసిన ప్రతి సంస్థ కూడా హర్యానా అంటే కాశ్మీర్లోనేమో హంగురా పోతా ఉంది హర్యానాలో కాంగ్రెస్ పార్టీ స్పష్టమైన ఆధిక్యతో విజయం సాధించబోతుందని చెప్పని చెప్పారు అందరు కూడా నలభై ఎనిమిది నుంచి యాభై ఐదు యాభై ఆరు స్థానాల వరకు కాంగ్రెస్ పార్టీకి దక్కడానికి ఆస్కారం ఉంది అంటే కంఫర్టబుల్ మెజార్టీ ఫార్టీ సిక్స్ మ్యాజిక్ ఫిగరు కంఫర్టబుల్ మెజార్టీ తోటి విజయం సాధించబోతున్నట్టుగానే చెప్తా వచ్చారు కానీ ఒక్క కేకే సర్వేనే కాంగ్రెస్ పార్టీకి డెబ్బై ఐదు స్థానాలు దక్కపోతున్నాయి అని చెప్పని తను ప్రకటించడం జరిగింది నేను ఆ వార్త చూసున్నా ఓహో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎగ్జిట్ పోల్ విషయంలో కూడా చాలా సంస్థలు ఎన్డీఏ కూటమి విజయం సాధించబోతున్నట్టుగా ప్రకటించాయి కొన్ని సంస్థలు వైసీపీ విజయం సాధించబోతున్నట్టుగా ప్రకటించినాయి కానీ ఎన్డీఏ కూటమి విజయం సాధించబోతున్నట్టుగా ప్రకటించిన చాలా సంస్థలు కూడా నూట పద్దెనిమిది నుంచి నూట ఇరవై నాలుగు నూట ముప్పై స్థానాల వరకు ప్రొడక్షన్ ఇచ్చారు తప్ప కేకే ఇచ్చినట్టుగా నూట అరవై స్థానాలు పైగా విజయం దక్కడానికి ఆస్కారం ఉంది దక్కించుకోవడానికి ఆస్కారం ఉందని ఎవరూ అంత స్పష్టంగా చెప్పలేకపోయారు కానీ వాస్తవంగా ఫలితాలు వచ్చిన తర్వాత దక్కిన నూట అరవై నాలుగు స్థానాలు చూసిన తర్వాత ఇతను మాత్రమే ఇంత యాక్యురేట్గా ఎలా చెప్పగలిగాడు తర్వాత రెండు వేల పంతొమ్మిది అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కూడా అతను ఆ రోజు వైసీపీ పార్టీకి నూట యాభై ఒక్క స్థానాలతో విజయం దక్కబోతుంది అని చెప్పని అతనే చెప్పగలిగాడు మిగిలిన ఏ సర్వే సంస్థ కానీ మీడియా సంస్థలు కూడా ఆ స్థాయి ప్రిడిక్షన్ ఇవ్వలేకపోయినాయి ఇతను ఇప్పుడు హర్యానా విషయంలో కూడా డెబ్బై ఐదు స్థానాలు దక్కడానికి ఆస్కారం ఉందని చెప్పని చెప్తున్నాడు కదా మరి మనకి ఇనిషియల్ ట్రెండ్ చూస్తే డెబ్బై మూడు స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ ఆధిక్యత కనపరుస్తున్నట్టుగా మనకు అర్థమవుతూ ఉంది బహుశా ఆంధ్రప్రదేశ్లో లాగానే హర్యానా విషయంలో కూడా ఇతను యాక్యురేట్గానే ప్రెడిక్ట్ చేసినట్టుగా మనం భావించాలి అని చెప్పని నేను ఆ లైవ్లో అతనికి అభినందనలు తెలిపా అతని డిబేట్లో లేడు లేకున్నా కూడా ఇన్ని సంస్థల కన్నా కూడా మన తెలుగువాడు చాలా యాక్యురేట్గా ప్రెడిక్ట్ చేయగలిగాడు అదే ఇప్పుడు అక్కడ రిఫ్లెక్ట్ అవుతూ ఉంది డెబ్బై మూడు స్థానాల్లో కాంగ్రెస్ ఆధిక్యత కనపరుస్తూ ఉంది అని చెప్పని చెప్పడం జరిగింది నేను చెప్పిన మీద ఆ ఛానల్ వాళ్ళు అతని లైవ్లో కూడా తీసుకున్నారు తీసుకుంటే నేను అతనితో కూడా మాట్లాడటం జరిగింది అభినందన తెలిపాను ఇంత యాక్యురేట్గా ప్రెడిక్ట్ చేయగలిగినందుకు అభినందన తెలిపాను తర్వాత అంటే ఒక నిర్ణయానికి వచ్చేసాం అంటే కాంగ్రెస్ డెబ్బై మూడు స్థానాల్లో ఎగ్జిట్ పోల్స్ అన్నీ కాంగ్రెస్ నెగ్గబోతున్నట్టుగా ఉంది ట్రెండ్స్ కూడా అట్లాగే ఉన్నాయి ఇంకా కాంగ్రెస్ గవర్నమెంట్ ఫామ్ చేయడం కన్ఫర్మ్ అన్న నిర్ణయానికి వచ్చేసిండీ నేను కేకేకి అభినందనలు తెలిపా ఇంత యాక్యురేట్గా ఎట్లా ప్రిడిక్ట్ చేయగలిగారు మిగిలిన సంస్థల కన్నా కూడా మీరు డెబ్బై స్థానాలు దక్కుతాయని చెప్పని చెప్పారు మీకు దగ్గరగానే ఇప్పుడు అంటే ఇనిషియల్ ట్రెండ్స్ అట్లాగే ఉన్నాయి మీ అంచనానే నిజంగా పోతుంది మరి మిగిలిన సంస్థల కన్నా భిన్నంగా మీరు ఎట్లా చెప్పగలుగుతున్నారు ఆంధ్రప్రదేశ్ విషయంలో అట్లాగే చెప్పారు ఇప్పుడు అట్లాగే చెప్పగలుగుతున్నారు మరి భారతీయ జనతా పార్టీకి దశాబ్ద కాలం పాటు పరిపాలన వాళ్ళు చేసిన తర్వాత ఇవాళ ఓడిపోవడానికి కారణం ఏంటి మీ అంచనా మీరు ఏమేమి కారణాలు ఐడెంటిఫై చేశారు కాంగ్రెస్ పార్టీ ఇంత గెలుపు దక్కించుకోవటం వెనక కీలకంగా దోహదం చేసిన అంశాలు ఏంటి ఇట్లా రకరకాల పరిశ్రమలు నేనేసాయన్ని తను కూడా మా అభినందనలకి స్పందించాడు తాను మాత్రమే అంతగా ప్రెడిక్ట్ చేయబోతున్న దానికి దోదం చేసిన అంశాలు ఏంటి తను ఎంత సైంటిఫిక్గా ప్రొసీడ్ అవుతున్నాననే అంశాన్ని విశీకరించి చెప్పాడు ఆ తర్వాత లైవ్ కంప్లీట్ అయిపోతుండేటప్పటికి ట్రెండ్స్ మారిపోవటం మొదలుపెట్టినాయి తను లైవ్ నుంచి ఆఫ్ అయ్యాడు మాది డిబేట్ కంటిన్యూ అయింది నేను ఆ డిబేట్ నుంచి బయటికి రాబోతుండేటప్పటికీ కంప్లీట్ ట్రెండ్స్ ఆల్డర్ అవ్వటం మొదలైనాయి చూస్తుండగానే ఇంకొక గంట ఇంకొక అరగంట గడిచేటప్పటికి కంప్లీట్ భారతీయ జనతా పార్టీ లీడ్లోకి వచ్చేసింది అంటే అప్పటి వరకు ఉన్న ఇనిషియల్ ట్రెండ్స్ ఆల్డర్ అయిపోయినాయి ఎగ్జిట్ పోల్ ఫలితాలకి దరిదాపుల్లో కూడా లేని ఫలితం రాబోతుంది ఇదేంటి ఇంతగా ఆల్టర్ అవుతా ఉంది పోనీ ఈ రౌండ్లో మారుద్దామో ఈ రౌండ్లో మారుద్దామో ఇన్ని సంవత్సరాలు చెప్పాయి కదా అని చెప్పని ఎదురు చూసాం కానీ మధ్యాహ్నానికి ధృవీకరింపబడింది భారతీయ జనతా పార్టీ హ్యాట్రిక్ విజయం నమోదు చేసింది అని నాకు అప్పుడు అర్థమైంది ఏంటి అంటే ఇప్పుడు కిరణ్ కొండేటి అంటే కేకే అని పిలుచుకునే కిరణ్ కొండేటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్థానికుడు అవును ఇక్కడ రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు జగన్మోహన్ రెడ్డి గారి ప్ర ప్రభుత్వం ఆయన పాలన ఏ విధంగా నడిచింది అనేది ఆయనకు ఒక స్పష్టత ఉంది చూసారు నుండి పరిపాలన పట్ల ప్రజలు ఏ విధంగా స్పందిస్తూ ఉన్నారు పరిపాలన పట్ల సంతృప్తికరంగా ఉన్నారా వ్యతిరేకత పెరుగుతూ ఉందా అదే సందర్భంలో ఇక్కడ కలిసి వచ్చిన అంశం ఏంటి అంటే ఎన్డీఏ కూటమి ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకూడదు అని చెప్పని ఎన్డీఏగా ఫామ్ అవడానికి దాదాపుగా ఎన్నికలు సమీపిస్తుండగా ఒక నిర్ణయానికి వచ్చినా కూడా రెండు వేల ఇరవై రెండులోనే పవన్ కళ్యాణ్ గారు ఇప్పటం గ్రామంలో జరిగిన వాళ్ళ పార్టీ ఆవిర్భావ సభా వేదిక నుంచి ఒక ప్రకటన చేశారు రాబోతున్న ఎన్నికల్లో ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలనివ్వను జగన్మోహన్ రెడ్డి ఓటమి తజ్యం అధికారులారా జగన్మోహన్ రెడ్డి ఆదేశాలని యథావిధిగా పాటిస్తున్న అధికారులారా బిజినెస్ రూల్స్కి లోబడి మీరు పనిచేయండి కాదు అని అంటే రేపు రోజున మీరు సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది అని చెప్పని ఒక స్పష్టమైన ప్రకటన ఆయన చేయడం జరిగింది అదేవిధంగా తెలుగుదేశం పార్టీ కూడా ప్రభుత్వ వ్యతిరేకత చీలకూడదు అని చెప్పని ఒక స్పష్టత ఒక నిర్ణయానికి వచ్చున్నారు కానీ హర్యానాలో జరిగింది వేరే పరిస్థితి అంటే ఇవన్నీ కేకే ముందు డే టు డే అఫైర్స్లో అతను స్పష్టంగా గమనిస్తూ వచ్చాడు ప్రభుత్వానికి ప్రభుత్వం పట్ల ప్రజల్లో వ్యతిరేకత పెరుగుతూ ఉంది ఆ వ్యతిరేకత కన్సాలిడేటెడ్ అయ్యి ఎన్డీఏ కూటమిలో మాత్రమే ఉండే విధంగా ఎన్డీఏ ఇతర పక్షాలు కాంగ్రెస్ అయినా కమ్యూనిస్ట్ పార్టీ లాంటివి అయినా నామినల్గా మిగిలిపోయి ఆఖరికి లోక్ సత్తా పార్టీ కూడా తాను పోటీలో చేయకుండా కొద్ది పార్టీ ఓట్లు చీలికి కూడా జరగకూడదు జగన్మోహన్ రెడ్డి ఓటమే లక్ష్యంగా పనిచేయాలి అని చెప్పని ఎన్డీఏకే మద్దతు ప్రకటించడం ఇవన్నీ ఎన్డీఏకి కలిసి వచ్చిన అంశాలు కాబట్టి ఈ ఐదు సంవత్సరాల ప్రస్థానంలో ఏ ఏ వర్గాలు జగన్మోహన్ రెడ్డి నుంచి దూరమైన అనేది చాలా స్పష్టంగా అసెస్ చేయగలిగాడు ఏ ఏ వర్గాలు దూరం ఉన్నాయి ఆ వర్గాల ప్రభావం ఎంత ఓట్ బ్యాంక్లో వాళ్ళ స్టేక్ ఎంత ఉంటుంది ఇవన్నీ కన్సల్టేటేట్ చేస్తే ఒక ఫైనల్ అవుట్పుట్కి రావడానికి ఆస్కారం ఉంటుంది సైంటిఫిక్గా వాళ్ళు ఆ డేటా అనాలిసిసే చేసేది ఏ ఏ వర్గాలకి ఎంత ఓటు బ్యాంక్ ఉంటుంది వాళ్ళు ఎంతమందిని ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతారు ఏ ఏ వర్గాలు ప్రభుత్వం పట్ల సానుకూలతతో ఉన్నాయి వాళ్ళ కన్సాలిడేటెడ్ బలం ఎంత ఉంటుంది వీటినే అనలైజ్ చేసేది వాళ్ళు ఆ చేసినాక ఒక ఫైనల్ అవుట్పుట్కి వస్తారు అట్లా వచ్చిన అవుట్పుట్ రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు ప్రభుత్వం మీద ఉన్న వ్యతిరేకత దృష్ట్యా అదే సందర్భంలో ఎన్డీఏ కూటమి పక్షాల మధ్య సాధించిన ఐక్యత ఇక్కడ ఏం జరిగింది తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ భారతీయ జనతా పార్టీ మూడు భిన్నమైన పార్టీలు మూడు భిన్నమైన పార్టీలు కలిసి కూటమిగా ఏర్పాటైనాయి నాయకత్వ స్థాయిలో నిర్ణయం తీసుకున్నారు ఆ నాయకత్వ స్థాయిలో తీసుకున్న నిర్ణయాన్ని దిగువ శ్రేణులు ఆమోదించాలని రూ రూలేం లేదు కానీ ఈ ఎన్నికలో జరిగింది ఏంటి అంటే నాయకత్వాలు తీసుకున్న నిర్ణయాన్ని తూచా తప్పకుండా దిగువ స్థాయి ఓటర్ వరకు ఆయా పార్టీలకు సంబంధించిన ఓటర్లలో ఆ ఐక్యత సాధించగలిగారు అవును ఎమోషనల్గా ఇక్కడ తెలుగుదేశం అభ్యర్థి పోటీ చేస్తున్నాడా ఇక్కడ జనసేన అభ్యర్థి పోటీ చేస్తున్నాడా అని చెప్పని ఫీల్ అవ్వాల అందరూ కలిసి మన అభ్యర్థులే మనందరం కలిసి జగన్మోహన్ రెడ్డిని ఓడించాలి అని చెప్పని ఒక కసి పట్టుదలతో ఇక్కడ శ్రేణులన్నీ కలిసి పనిచేశాయి ఇంతటి వ్యతిరేకత హర్యానాలో కూడా ఉంది ఇప్పుడు భారతీయ జనతా పార్టీ మీద కానీ అక్కడ జరిగింది ఏంటి అంటే ప్రభుత్వ వ్యతిరేక ఓటు కన్సల్టేట్ అవలా ఓకే అక్కడ ఆమ్ ఆద్మీ పార్టీ బహుజన సమాజ్ పార్టీ లాంటి వాళ్ళు ఇప్పుడు అక్కడ ఇవాళ భారతీయ జనతా పార్టీ నెగ్గిన భారతీయ జనతా పార్టీకి ఓడిన కాంగ్రెస్ పార్టీకి మధ్య ఉన్న ఓట్ల వ్యత్యాసం చాలా నామినల్ జస్ట్ ఒక ఎనిమిది సీట్లు పది సీట్లు అంతే ఓట్ల పర్సంటేజ్ పరంగా ఓకే చాలా నామినల్ అంత నామినల్గా ఇద్దరి మధ్య గ్యాప్ ఉన్నప్పుడు ఈ ఆధిక్యతని ప్రదర్శించాల్సిన కాంగ్రెస్ పార్టీకి ఆధిక్యతని దూరం చేసింది ఈ ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీల్చుకున్న ఆమ్ ఆద్మీ పార్టీ బహుజన సమాజ్ పార్టీ అలాగే ఎప్పుడైతే ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీల్తుందో ఆటోమేటిక్ అది అధికార పార్టీకి అడ్వాంటేజ్గా మారుద్ది ఆమ్ ఆద్మీ పార్టీ తీసుకుంటున్న ఈ నిర్ణయ పర్యవసానాన్ని ప్రాపర్గా ఏ మీడియా సంస్థ కూడా అసెస్ చేయలే వాళ్ళు ఏమనుకున్నారు ప్రభుత్వం పట్ల చాలా వ్యతిరేకత కారణాలు ఉన్నాయి రైతు ఉద్యమం కావచ్చు అలాగే అక్కడ ఈ అగ్నివీరు సమస్య ఎందుకంటే పంజాబ్ హర్యానా నుంచి ఆర్మ్డ్ ఫోర్సెస్లోకి వెళ్ళే యూత్ చాలా ఎక్కువ మంది ఉంటారు ఈ అగ్నివీరు ఇష్యూ ఆర్మ్డ్ ఫోర్సెస్కి వెళ్ళాలి అనుకుంటున్న యువతలో వ్యతిరేకత పెంచుతుంది ఆర్ముడ్ ఫోర్సెస్లో కొనసాగుతున్న కుటుంబాలు అంటే ఆ ఆర్మ్డ్ ఫోర్సెస్ తోటి అటాచ్డ్గా ఉండే వర్గాలు మొత్తం కూడా జగన్ ఇప్పుడు భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకంగా ఓటేస్తాయి రైతాంగం భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకంగా ఓటేస్తుంది అని ఇట్లా రకరకాల అంచనాలతో ఉన్నారు తర్వాత రెజలింగ్ ఫెడరేషన్లో జరిగిన ఇష్యూ సహజంగా రెజలర్స్ ఎక్కువ మంది హర్యానా నుంచి ఉంటారు ఈ హర్యానాకి సంబంధించిన వినేష్ పోగట్ లాంటి అక్కడ మోస్ట్ ఇన్ఫ్లుయెన్షియల్ కమ్యూనిటీ అయిన జాట్ కమ్యూనిటీ నుంచి ప్రార్థనిధ్యం వహిస్తున్న నాయకులు నా కమ్యూనిటీ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న దేశాన్ని రిప్రజెంట్ చేస్తున్న రెజిలర్ అటువంటి అమ్మాయిలు వాళ్ళు ఎదుర్కొన్న సఫకేషను వాళ్ళు కొనసాగించిన నిరసన ఇవన్నీ కూడా అక్కడ రెజలింగ్ ఫెడరేషన్ అధ్యక్షుడిగా ఉన్న బ్రిజ్ అనే భారతీయ జనతా పార్టీ ఎంపీని కాపాడుకోవడం కోసం వీళ్ళ నిరసనను కేంద్ర ప్రభుత్వం పరిగణలోకి తీసుకోలేదు అన్న భావన కూడా ఖచ్చితంగా కొంత వ్యతిరేకత పెంచింది అక్కడ ఓకే ఇవన్నీ కన్సాలిడేట్ అయ్యి భారతీయ జనతా పార్టీని ఓడించేస్తుంది కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించబోతుందని చెప్పని ప్రెడిక్ట్ చేశారు తప్ప ఎంత స్థాయిలో ప్రభుత్వ వ్యతిరేకత వ్యతిరేకత ఉంది ఎంత స్థాయిలో కాంగ్రెస్ పార్టీకి పోలరైజేషన్ జరిగింది ఈ పోలరైజేషన్ ప్రభుత్వ వ్యతిరేక ఓటు కాంగ్రెస్ పార్టీకి జరగకుండా ఆమ్ ఆద్మీ పార్టీ బహుజన సమాజ్ పార్టీ లాంటి పార్టీలు మధ్యలో చీల్చుకోవటం వల్ల అది కాంగ్రెస్ పార్టీకి సెట్బ్యాక్గా మారటానికి ఆస్కారం ఉందనే దాన్ని ఏ మీడియా సంస్థ కానీ ఏ సర్వే సంస్థ కానీ ప్రెడిక్ట్ చేయలేకపోయారు ఓకే కాబట్టి కేకే కూడా అంటే తను బేసికల్గా నాన్ లోకల్ అవును అక్కడ రాజకీయాన్ని అక్కడ ప్రజల మనస్తత్వాన్ని అక్కడ రాజకీయ పరిణామాలని ప్రాపర్గా అసెస్ చేయలేకపోయాడు ఆ చేయలేకపోబట్టే తాను మిగిలిన వారికి అందరికంటే ఈ వ్యతిరేకతను ఎక్కువగా అంచనా వేయగలిగాను ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారికి ఇలా వచ్చిన లాంటి డిజాస్ట్రస్ రిజల్టు హర్యానాలో భారతీయ జనతా పార్టీ కూడా దక్కపోతుందని చెప్పని అనౌన్స్ చేశాడు తొంభై స్థానాలు ఉన్న సభలో డెబ్బై ఐదు స్థానాలు కాంగ్రెస్ పార్టీకి వస్తాయని చెప్పని చెప్పడం అంటే మామూలు ఇష్యూ కాదు అది ఒక డిజాస్ట్రస్ రిజల్ట్ ఆ పార్టీ ఎదుర్కోబోతుందని చెప్పని చెప్పడం జరిగింది కానీ వాస్తవంలోకి వచ్చేటప్పటికి ఈ ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలటం వల్ల అల్టిమేట్గా శత్రు శత్రు మిత్రుడైనట్టుగా ఈళ్లల్లో వీళ్ళకు ఉన్న శత్రుత్వాల కారణంగా అంటే మిత్రభేదం శత్రువుకు లాభించింది వాస్తవంగా ఇండియా కూటంలో ఉన్నారు ఆమ్ ఆద్మీ పార్టీ కాంగ్రెస్ పార్టీ అయినా సరే ఆ రెండు పక్షాల మధ్య ఉన్న ఆ విభేదాలు కలిసి పరిష్కరించుకోలేని సర్దుబాటు చేసుకోలేని పట్టుదలకి వెళ్ళిన పర్యవసానం అంతిమంగా జరిగింది ఏంటి భారతీయ జనతా పార్టీకి మరొకసారి అధికారం కట్టబెట్టారు అంటే వీరిలో వీరు సమన్వయం సాధించలేక వీటికి తోడు కాంగ్రెస్ పార్టీలో ఉన్న అంతర్గత కుమ్ములాటలు ఆ అంతర్గత కుమ్ములాటను కూడా కాంగ్రెస్ పార్టీని యాజ్ అ హోల్గా చూశారు తప్ప ఇక్కడ ఇందాక మనం చెప్పింది అదే కేకే సక్సెస్ అవడానికి కారణం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారి పట్ల ఉన్న వ్యతిరేకత మాకు టికెట్ దక్కలేదు అనుకున్నాడు కూడా పార్టీకి పనిచేశారు చాలా నియోజకవర్గాల్లో మాకు టికెట్ దక్కలేదు కాబట్టి మేము వ్యతిరేకంగా పనిచేస్తున్నామని చెప్పని పోతిన మహేష్ లాంటి వాళ్ళు ఎవరో ఒకళ్ళిద్దరు తప్పించేస్తే దాదాపుగా అందరికందరూ ఇంటాక్ట్గా ఆ పార్టీలకే పనిచేశారు ఎన్డీఏ కూటమిని ఓన్ చేసుకున్నారు కానీ ఇక్కడ కాంగ్రెస్ పార్టీని ఓన్ చేసుకోవటం కన్నా కూడా వ్యక్తిగత అహాలు వ్యక్తిగత వైరుధ్యాలు ఆ పార్టీల మధ్య సర్దుబాటు చేసుకోలేకపోవటాన్ని తీవ్రంగా ఎన్నికలు ప్రభావితం చేసిన ఫలితాల మీద అలాగే వీటిని అసెస్ చేయడంలో అన్ని మీడియా సంస్థలాగానే కేకే కూడా ప్రాపర్గా అంచనాలు అందుకోలేకపోయాడు కాబట్టి ఇవాళ నిన్నటి నుంచి తను చాలా తీవ్రంగా ట్రోల్ అవుతూ ఉన్నాడు ఓకే సార్ థ్యాంక్ యూ